Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ మూడు పాయింట్లు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ఈ అంశాలే. ఏపీకి సంబంధించి వచ్చే ఎన్నికల్లో మూడు పాయింట్లు చాలా కీలకంగా ఉండబోతున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే అధికార ప్రతిపక్షాలు రెండింటికి ఈ మూడు పాయింట్లే కీలకంగా మారబోతున్నాయి. ఇంతకీ ఆ మూడు పాయింట్లు ఏమిటంటే, మొదటిది రాజధాని అంశం, రెండో పాయింట్ బీసీలు, ఫైనల్గా మూడో పాయింట్ ఏమిటంటే కాపులు. తెలుగుదేశం పార్టీ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని అజెండాతోనే ఎన్నికలకు వెళ్లబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇదే సమయంలో మూడు రాజధానులే తమ ఎజెండాగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరి రాజధాని లేదా రాజధానుల విషయంలో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలబడతారనేది బాగా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక రెండో పాయింట్ బీసీలు కూడా రెండు పార్టీలకు కీలకం కాబోతుంది. మొదటి నుండి టీడీపీకే ఎక్కువ మద్దతుగా నిలబడుతున్న బీసీలు మొదటిసారి 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు మొగ్గు చూపారు. అందుకని తమకు దూరమైన బీసీలను మళ్లీ దగ్గరకు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీడీపీకి ఇంకా మద్దతుగా నిలబడుతున్న బీసీలను శాంతం దూరం చేయటమే లక్ష్యంగా జగన్ పావులను కదుపుతున్నారు. అందుకనే కార్పొరేషన్లని, నామినేట్ పదవులని, జిల్లా పరిషత్ చైర్మన్లను, ఎంపీలుగా ఎన్ని అవకాశాలుంటే అన్నింటినీ బీసీలతోనే నింపుతున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీసీలు పోషించబోయే పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. ఇక కాపుల అంశం కూడా కీలకమే. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, బీసీల్లాగా కాపులు ఒకే పార్టీకి మద్దతుగా ఎప్పుడూ నిలవలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో కాపులు మద్దతుతో ఓట్లు సీట్లు సంపాదించుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ ప్రయత్నాలను అడ్డుకోవటమే వైసీపీ ముందున్న టార్గెట్. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కాపుల ఓట్లు కీలకమవుతాయి. అందుకనే ఇప్పటి నుండే పవన్ కు కాపులను దూరం చేయటం కోసమే వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. దీనికి విరుగుడుగా పవన్ చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి అధికార ప్రతిపక్షాలు గెలుపు కోసం కామన్ పాయింట్ల మీద ఆధారపడటమే విచిత్రంగా ఉంది.